అయ్య బాబా ఎక్కడ ఉంది? ఏంటండి పాస్పోర్టా? కాదే హా కట్టారా. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. థ్యాంక్స్ రా. టేయ్ సత్కమ్మని వెళ్ళు. ఇదిగో బా ఫ్లైట్లో ఫ్రీగా మందిస్తారంటగా, ఎంత కలుతాం తాగచ్చా? లిమిటేషన్ అని ఉందా? ఏ నీకు తెలుదా? ఎందుకైనా మంచిది లేరా, మన జాతలు మనం ఉంటాం బెటరా. రెండు ఎంసీ బుల్లెట్కి వెళ్దాం, మన ఇద్దరికి ఎక్కువ తిక్కలైపోద్ది. ఏ మాయా నువ్వు న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నావురా? బావకి హెల్ప్ చేద్దామని. జాగ్రత్త, మీ అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది. అయ్యి బుబ్బు, ఒరే మామగారు ఫోటో ఒకటి బెటరా, రోజు దండం పెట్టుకోవాలి. ఏనన్నా సడన్గా న్యూజిలాండ్ వెళ్తున్నావుట? చదువు అయిపోయాక ఎలాగో బిజినెస్ చూడాలిగా డాడీ, అదేదో ఇప్పుడే వెళ్తున్నా. కానీ అక్కడ నందు ఉండదుగా. వాడి గురించి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, కావాలని ఎవరిని హర్ట్ చేయడు, తెలియకుండా మాట్లాడతాడు. ఇవాళ న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాడు. కనీసం మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళకపోతే చాలా బాధపడతాడు. నందు నువ్వు వెళ్ళు. నువ్వు అలా కొడితే కనీసం నువ్వు కూడా సపోర్ట్ చేయలేదు. నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి కోసం నన్ను కొట్టాడు. వాడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అంటే మన ఫ్రెండ్షిప్ కన్నా ప్రేమే ఎక్కువ? అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. ఓకే, మీకే అన్ని తెలుసు, నాకేం తెలియదు. నేను బయలుదేరుతాను. ఎప్పుడే నిన్ను కూడా హర్ట్ చేసి ఉంటాయి, ఐమ్ సారీ, బై. సడన్గా ఏమైంది బావా? యూజువల్గా నేను క్యాజువల్గా ఉంటాగా, ఇలాంటి చోటు కొత్త కొంచెం ఎక్కువ, లేకపోతే మనం ఫస్ట్ టైం వచ్చామని తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం తెలియటం లేదా? వెల్కమ్ టు న్యూజిలాండ్ బాబు. మీరు? నా పేరు సుబ్బు, సుబ్రహ్మణ్యం. 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? నేను బ్యాచులర్ని బాబు. కరెక్టే, నీ గురించి మా మా చెప్పాడు. ఏమని? బ్యాచులర్ అని. అయినా పని వాళ్ళని అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు బాబు? ఇక్కడ దొరుకుతారుగా. సెవెంట్ కాదండి, మా అత్తయ్య గారు అబ్బాయి. కలర్లోను కల్చర్లోను ఎక్కడ మీతో పోలిక లేకపోతే డౌట్ వచ్చి. నీ ఎదో డౌట్ల తర్వాత, ముందు లగేజ్ అట్టినాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ఓవర్సీస్ ఆపరేషన్స్ కి జనరల్ మేనేజర్ని. నా క్వాలిఫికేషన్ తెలుసా? MBA. అందుకే సామాన్ అట్టమంట. ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా? ఇది అలాగా. బాబు అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? నాకు హెల్ప్గా ఉంటాడని డాడీ పంపించారు. ఓహో, మీరు బాగా చదువుకున్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్, ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక్కడి నుంచి మీరేస్తారా బ్యాండు? దీన్ని స్కై టవర్ అంటారు బాబు. దీని ఎత్తు 630 అడుగులు. కొంతమంది సాహసవంతులు ఆ పై నుంచి జంప్ చేస్తారు, దాన్నే స్కై జంప్ అంటారు. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి తూకటమా? చూస్తాం. నేను జంప్ చేస్తా. ఒరే బాబు, మామకేం చెప్పమంటావా? జంప్ చేసాడు చెప్పు. కంగ్రాచులేషన్స్ బాబు, యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్. చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా, మా ఆయనతో చెప్పనులే. వెల్కమ్ సార్, ఇట్స్ గ్రేట్ ప్లేజర్ టు సీ యు హియర్. థాంక్యూ. వెల్కమ్ టు న్యూజిలాండ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ వి లైక్ టు థాంక్ యు. థాంక్ యు. డియర్ కొలీగ్స్, దిస్ ఈవినింగ్ అవర్ బాస్ ఇస్ హోస్టింగ్ ఎ నైస్ పార్టీ అండ్ హి విషెస్ ఆల్ ఆఫ్ యు టు బి ప్రెజెంట్. ఓకే. యా యా షూర్. థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్. ప్లీజ్ కమ్ ఈవినింగ్. ఓ సారీ, ఎక్స్క్యూజ్ మీ. సుబ్రహ్మణ్యం గారు సార్, ఇంకా ఎవరో ఉండాలి. జీతాలు ఎక్కువ మంది రాసి నొక్కేస్తున్నాడేమో బావా, అలా చూస్తున్నాడు అంటే అడుగుతున్నాడు. మ్యాగీ గురించి సార్ మీరు అడుగుతుంది, ఆ అమ్మాయి ఎప్పుడు లేట్ వస్తుంది? అలాంటప్పుడు మీకు పారాయచ్చుగా. నాన్నగారు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో సహాయం చేశారు. అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తాందిగా. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది. అదిగా సుబ్రహ్మణ్యం, లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకేం తెలుసు బ్యాచలర్? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇట్స్ ఓకే, యు కెన్ లీవ్ నౌ. థాంక్యూ సార్. నైస్ ఫేస్. మిస్ మ్యాగీ, మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈవినింగ్ పార్టీలో నా బాయ్ ఫ్రెండ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. ఇట్స్ ఓకే, దాని స్పెషల్ ఎందుకు చెప్తున్నావు? యూజువల్లీ బాయ్స్ గర్ల్స్ ని ఎందుకు ప్లేస్ చేస్తారు?
నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీ డ్రెస్ బాగుందని చెప్పాను, నువ్వు కాదు. ఇదే డ్రెస్ మన అందుకైతే ఇంకా బాగుంటుంది తెలుసా? సారీ, ఐ మిస్టేకెన్. గట్టు మీద నడుసు కలరా. కలక బేబే. ఏ సర్వణ్య, సిగరెట్ మందు. ఏయ్ ఏయ్ కుమార్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నైట్ టైం ఎక్కడ దూడు తీసేయండి, పిల్లలు ఎత్తుపోయే వాళ్ళు ఉన్నారు. యా, ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ వాడరు. నేను అనేతానే నీ కుళ్ళే జలసీ పిల్ల. హలో సార్. హలో, దిస్ ఇస్ టోనీ, మై ఫియాన్సీ. హలో సార్. హలో, ప్లీజ్ టు మీట్ యు. మీ టు. మీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా? మా చిన్నప్పుడే. చిన్నప్పుడేనా? అవును, టోనీ నిన్ను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు నాకు వేకప్ కాల్ ఇవ్వకపోయినా, మార్నింగ్ విషెస్ చెప్పకపోయినా ఆ రోజంతా డల్ గా ఉంటుంది. వాడికి అంతే, ఇదంతా కేవలం స్నేహం కాదని, నానికి మించి ఏదో ఉందని మా ఇద్దరికి అనిపించింది. యా టోనీ, కమ్, లెట్స్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ సార్. ఓకే. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కదా. ఏయ్, చీర్స్. ఏ కంట్రీ ఫెలో. ఏయ్ ఏయ్ ఏయ్, రిచ్ 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 ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్షిప్. ఏయ్ ఏయ్ ఏయ్, సురణ్య చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో? నన్ను బఫెలో అంటున్నారు. బఫెలో అంటే ఏంటో తెలుసా? తెల్లదేంటి? దున్నపోతూ అని. మీ జట్టు కట్టి అలాంటి మెట్టు గిట్టి చెప్పాలి. నాస్టీ ఫెలో. హలో ఆంటీ, నేను వంశీని. వంశీ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానంటీ. నందు ఉందా? నందు ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఏమైనా చెప్పమంటావా? ఏం లేదండి, తర్వాత చేస్తాను. బాయ్. సార్, ఇక్కడ హార్న్ కొట్టకూడదండి. అడిగితే చెప్పు, పెద్దది ఇక్కడే పుట్టి పెరిగినట్టు. ఓకే సార్. ఈవినింగ్ అయ్యి వచ్చేస్తుంది. వచ్చేస్తున్నా. What do you think you're doing honking like that? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the golden gun, the spy who led me seen candidate Roger Moran. Golden eye! Come on! Ratham, what's your name? Go to hell! Come on! ఇదిగో సుబ్రహ్మణ్యం గారు, చిన్న పేవరు అమ్మాయి నన్ను ఎందుకు కొట్టింది చెప్పమంటారా? ఇందాక నేను మనసులో పెట్టుకోకుండా ప్లీజ్ చెప్పండి. ఇక్కడ హార్న్ కొడితే ఎదుటివాడు తప్పు చేశారని అర్థం. ఆ అమ్మాయి వచ్చి నేనేం తప్పు చేశానంది అది మీకు అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. ఇప్పుడు లాంగ్వేజ్ అంత అవసరం అంటారా? ఇంకా అర్థం కాలేదా?